ప్రేక్షకులకు స్వాగతం. నెల్లూరు నుంచి కనిగిరి వచ్చే కార్యక్రమంలో మదనపల్లి చెక్ పోస్ట్ దగ్గర పోలీసు వారు నన్ను ఆపడం జరిగింది. నేను ప్రవేశిస్తున్న వెహికల్ నాకు ఎస్కార్ట్ గా ఒక వెహికల్ వస్తుంది. మేము వస్తుంటే పోలీసు వారు వెహికల్స్ ని అలో చేయమని చెప్పి మాట్లాడడం జరిగింది. నా కారు ఆగిన తర్వాత ఇంకా కర్ణాటక నుంచి ఆంధ్రాకి వచ్చే కార్లు ఒక 7-8 కార్లు కూడా వచ్చి ఆగినాయి. ఆ క్రమంలో ఎమ్మెల్యే అని చెప్పి వాళ్ళందరూ గుర్తించారు. అక్కడ పోలీసు వారు, ఎమ్మెల్యే గారు మీ ఒక కారుకే మేము అనుమతి ఇస్తాము, మిగతా ఉన్న కారులన్నీ కూడా వాపస్ పంపిస్తామని చెప్పడం జరిగింది. నాది ఒకే కారు ఉందా అని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉన్న పోలీసు వారు మీ కారు ఒకదానికే అప్రూవల్ ఇస్తాము అని చెప్తే సరే అని చెప్పేసి నా ఫాలోయింగ్ వెహికల్ ఇంకా కొంతమంది ఆంధ్ర వాళ్ళు అన్ని జిల్లాలు కావచ్చు, కొంతమంది మా ప్రకాశం జిల్లాలో కూడా ఉన్న వాళ్ళు, వాళ్ళు నన్ను గుర్తుపట్టి నా దగ్గర రావడం జరిగింది. అన్నా మేము కూడా వస్తా ఉన్నాం మీ అమ్మటే, మేము కూడా మమ్మల్ని కూడా మన జిల్లాకి తీసుకుపోతామని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేశారు. ఆ విషయం కూడా పోలీసు వారు అన్నారు, వాళ్ళు ససమేర అలో చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను ఒక 10 నిమిషాలు ఉండి వాళ్ళందరినీ మా వెహికల్ని వెనకొండ జిల్లా వాళ్ళు ఇంకా కడప జిల్లా వాళ్ళు ఉండొచ్చు వాళ్ళందరినీ కూడా సంధాయించి మీ గమ్యస్థానం మీరు వాపస్ వెళ్ళిపోండి, అక్కడ మీరు సేఫ్గా ఉండండి, మన స్టేటు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, దీని మీద దయించి మీరు అందరూ వాపస్ వెళ్ళండి, బెంగళూరులో చల్లగా ఉంటుంది హాడే ఉండండి అని చెప్పేసి వాళ్ళందరూ సర్ది చెప్పి వాళ్ళందరూ ఎందుకు పంపించి తర్వాత నా వెహికల్లో నేను మా పిఏ ఇంకా డ్రైవర్ అందరం కూడా రావడం జరిగింది. దారిలో వస్తుంటే డిఎస్పీ గారు కూడా ఆపారు, గౌరవంగా ఆయన పిలిచారు, వెళ్ళి కాఫీ కూడా తాగేసేసి వారి అప్రూవల్ కూడా తీసుకుని నేను ఈరోజు కనిగిరి రావడం జరిగింది. వస్తున్నా కూడా మధ్యలో కూడా ఎస్పీ గారితో నేను మాట్లాడాను, చిత్తూరు ఎస్పీ గారితో మాట్లాడాను, వారి దగ్గర అప్రూవల్ తీసుకుని అతను ప్రకాశం జిల్లా ఎస్పీ గారితో మాట్లాడి వారి అప్రూవల్ కూడా తీసుకుని కనిగిరి రావడం జరిగింది. ఇక్కడ గౌరవ సీఎం గారు రేపు ప్రవేశపెడుతున్న రేషన్ బియ్యం కావచ్చు, 1000 రూపాయలు పింఛన్ కావచ్చు, ఇంకా సంక్షేమ పథకాలు అన్ని కూడా నేను పాల్గొనాలని చెప్పేసి ఈ కరోనా వ్యాధి ఇంకా ఎక్కువ మందికి రాకుండా చేయాలని చెప్పేసి చైతన్య పరిసరాలని చెప్పి కనిగిరి ఈరోజు రావడం జరిగింది. మొన్న 10 డేస్ ఉండిపోవడం జరిగింది. ఒక 3-4 రోజుల గురించి బెంగళూరుకు వచ్చాను అనుండి. అంతేగాని మీడియా సోదరులు కొంచెం వెనకున్న కార్లన్నీ కూడా నావేనని చెప్పేసి అపోహ పోయి బ్రేకింగ్ న్యూస్ కనిగిరి ఎమ్మెల్యే 4-5 కార్లు వేసుకొని అక్కడున్న ప్రజలందరినీ కనీరు తీసుకొస్తున్నారని చెప్పేసి పోలీసులకి మాకు ఆబ్దోవాదం జరిగిందని చెప్పేసి బ్రేకింగ్ చెప్పడం జరిగారు. అదైతే తీవ్రంగా ఖండిస్తున్నాం, అట్లాంటి కార్యక్రమాలు ఏమీ జరగలేదు, పోలీసు వారు నాకు చెప్పంగానే రైస్ రైట్ ఇది అని చెప్పేసి నా ఫాలోయింగ్ వెహికల్ కూడా ఎన్నిక పంపించేశాను. ఇంకా నా దగ్గరకు వచ్చిన అందరు ప్రజలందరూ సర్ది చెప్పి నేను వాపస్ పంపించి నేను రావడం జరిగింది. ఇది నిజంగాని వార్తల కోసం బ్రేకింగ్ న్యూస్ కోసం ఈరోజు నన్ను ఈ మాదిరిగా సంచలనాలకు గురి చేయడం ఇది చాలా అన్యాయం, దారుణం. ఇదైతే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.